తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తుంటే చాలా ప్రాంతాల్లో మాత్రం ఎండలు దంచుకొడుతున్నాయి. ఉదయం 8 గంటలకే సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. వేడి వాతావరణంతో పాటు ఉక్కపోతతో జనాలు నానావస్థలు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో 42 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఈ ఉష్ణోగ్రతలు మంగళవారం బుధవారాల్లో 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరుగుతాయని, రాష్ట్ర వ్యాప్తంగా వడగాల్పులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నం వేళ ఇంటి నుంచి బయటకు రావద్దని, అత్యవసరమైతే తగిన జాగ్రత్తలు తీసుకుని వెళ్లాలని సూచించింది. పిల్లలు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో వడగాల్పుల ప్రభావం మొదలైంది. మెదక్లోని ఓ పోస్ట్ మాస్టర్ ఉత్తరాలు వేయడానికి వెళ్లి ఇంటికి వచ్చిన అతను వడగాలి తగిలి తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన పోస్ట్ మ్యాన్ ఎల్లయ్య పరిస్థితి విషమించడంతో అర్ధరాత్రి మృతి చెందాడు. ఎల్లయ్య మృతితో ఆ కుటుంబంలోనే కాదు, గ్రామంలోనే విషాద ఛాయలు అలుముకున్నాయి.